మీ అందరూ తెలుసు గత 15-20 రోజుల నుంచి కూడా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అయితే మా లంబాడ గిరిజన ఎవరైతే అందరు పేదలున్నారో వాళ్ళ భూములు లాక్కుంటున్న విషయము, వాళ్ళు ఢిల్లీ దాకా ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి మాతో వచ్చి ప్రత్యేకంగా కూడా అక్కడ విన్నవించుకొని మా భూములు తీసుకోవద్దు, అక్కడ ఫార్మా విలేజ్ అవసరం లేదు అని చెప్పేసి లబోదీపం ఒత్తుక్కుంటూ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తలను కావచ్చు వాళ్ళ పిల్లలని జైలు వేసినాక వాళ్ళని వదిలిపెట్టాలని వాళ్ళు ఏదైతే మొరబెట్టుకుంటున్నారో వాళ్ళని చూసినాక మా కడుపు తరుక్కుపోయింది. ఢిల్లీ పోయినప్పుడు నేను సత్యవతి రాత్రుడు అందరం పోయినప్పుడు చాలామంది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రజా అంటే చాలా సంఘాల వారు కావచ్చు, మా గిరిజన సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాల వారు కావచ్చు, అక్కడ మాజీ ప్రజాప్రతి సర్పంచులు వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా మహబూబాబాద్ ఒక మహబూబాబాద్ అనే కాదు, మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ అనేది కూడా యావత్ 7 నియోజకవర్గాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా లంబాడ సోదరులు ఉంటారు. ఖచ్చితంగా కేటీఆర్ గారిని మీరు విజ్ఞప్తి చేసి మహబూబాబాద్ హెడ్ క్వార్టర్లో అందరు గిరిజనులు కలిసి కూడా లగచర్లలో జరిగిన తండావాసుల దౌర్జన్యాన్ని మనందరం కూడా ఖండించాలి, వాళ్ళందరికీ మనోధైర్యం నింపడానికి సపోర్టుగా ఉండాలి, కేటీఆర్ గారిని తీసుకురావాలని వారి అన్నాక వారి విజ్ఞప్తి మేరకే నిన్న మేము మహాధర్ణ అయితే మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసాము. మహాధర్ణ కొరకు గత అంటే నిన్న కాకుండా మొన్న 2 రోజులు కూడా ఎస్పీ గారి దగ్గర స్వయంగా రవీంద్రరావు గారు మేము ఆ పార్టీ తరఫున కూడా పర్మిషన్కి అప్లై చేయడం జరిగింది. ఆ రోజు ఎస్పీ గారు కూడా సానుకూలంగానే ఈ ధర్నా అంటే ఏముంటుందండి మీరు రెగ్యులర్గా జరిగే ప్రాసెసే కదా చేసుకోండి అని చెప్పి వారు సానుకూలంగా చెప్పడం, వారు మీరు ఏర్పాట్లు కూడా చూసుకోండి ఇబ్బంది అంటే మాకు ఏర్పాట్లు అంటే ఏం లేదు, గ్రామస్థాయిలో కేటీఆర్ గారు వస్తున్నారని సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు హుటాహుట్న కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే ఉనుకుపట్టింది, కేటీఆర్ గారు వస్తే గ్రామస్థాయిలో తండా వాసులు కూడా మా మహబూబాబాద్ డోనాకలలో ఒక్కొక్క నియోజకవర్గంలో 500 నుంచి 600 తండాలు ఉంటాయి, తండాలలో పూర్తి సమయం మెసేజ్ పోతే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకత మూటగట్టుకుంది, తండాలలో గ్రామాల్లో అందరూ కూడా వ్యతిరేకత మూటగట్టుకుంది, సంక్షేమ ఫలాల్లో కూడా అందరూ వైఫై వాళ్ళంతా పూర్తిగా కూడా ఫెయిల్ అయిందని చెప్పి ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు హుటాహుటిన ఎమ్మెల్యే క్యాంప్ హౌస్లో ఇటు డోనాకల్ ఎమ్మెల్యే మహబూబాబాద్ ఎమ్మెల్యే ఎంపీ గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా డోర్నాకల్ ఎమ్మెల్యే గారే కేటీఆర్ గారు వస్తే రాళ్లతో కొడతా ఉంటారు, మేము మా ప్రధానంగా మా డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోలీసు వాళ్లకు మీరు సాఫీగా జరిగే ధర్నా కార్యక్రమం మీరు నిన్న అడ్డుపడ్డారు కానీ రాళ్లతో కొడతామన్న డోర్నాకల్ ఎమ్మెల్యే గారు సుమోటుగా మీరు ముందు ఫస్ట్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం, అంటే మీకు లైవ్గా కనిపిస్తూనే ఉంది కదా. అంతేకాకుండా ఏదైతే 25వ తారీఖు జరుగుతున్న దానికి మేము ఆరు అన్నాం కేటీఆర్ గారు తప్పకుండా వస్తుంది, కానీ మా బాధ్యత మేము గిరిజన బిడ్డలం, మేము ఇవాళ వాళ్ళ ఓట్లతో ఈ స్థానంలో కూర్చున్న వాళ్ళం, మీరు ఇవాళ వాస్తవంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిందంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు గిరిజన నాయకులు గిరిజనులకి వ్యతిరేకంగా ఉన్నారా కాంగ్రెస్ నాయకులని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ ఎవరిని ఎందుకు వస్తున్నారండి, కేటీఆర్ గారు వచ్చేది గిరిజనులకి అండగా ఉండడానికి మీరు భయపడవద్దని చెప్పడానికి, ఇక మహబూబాబాద్తో ఇది ఆగదండి. తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన బిడ్డ మీదైనా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి ఎక్కడైనా ఏ భూములు లాక్కున్నా ఏ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిగా మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ గూడానికైనా సరే ఏ తండాకైనా ఎవరికి ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నాం. అండగా ఉంటే ఒక మౌపాతో ఆగదు కాబట్టి ఇవాళ న్యాయస్థానం ఏదైతే మా విజ్ఞప్తి మేరకు ఎవరైతే పోలీసు వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు భయపడి నిన్న మీరు ఆపినారు కానీ 25 తారీఖు మాత్రం ఎవరు ఆపలేరండి. ఇవాళ ప్రత్యేకంగా న్యాయస్థానం మాకు ఏదైతే ప్రత్యేకంగా మా విజ్ఞప్తి మేరకు వారు ఆర్డర్ ఇచ్చిండు 25 తారీఖు పర్మిషన్ ఇచ్చిండో మనస్ఫూర్తిగా కూడా మేము మా గిరిజన నాయకుల తరఫున కూడా న్యాయశాఖ కూడా మనస్ఫూర్తి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. 25 తారీఖు జరగబోయే ఈ ధర్నాకు అందరూ కూడా మిగతా సంఘాల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీ విజ్ఞప్తి మేరకే కేటీఆర్ గారు వస్తున్నారు, మీరందరూ వచ్చి కూడా దీన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను.